పేకరో, రెండు ఏళ్ళ ముగిలిపోచినావు. ఈ చరిత్రను చెప్పతే కానీ బుర్ర తిని నీ చెప్పి తిని శేఖరో, మా నంజి 68 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బు వారి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా చిట్టే పెళ్ళలేదు, పక్కూర గుట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ ట్యాక్స్ లైన్ టచ్చింగ్ అంట కొట్టనట. నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట ఆరోది. అయినా ఆడి స్పీడ్ ఏం తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చువాన సూర్యుడు ఎలుకలు కొట్టానా? కొంపకూలి కనకమ్మ సచ్చి కాపుడకు శేఖరో పదవోయ్. ఇంట్లో తిరిగి కాలు పెట్టినాను బొంబాయి దాకా వెళ్ళావు, మరి వచ్చేసావు. కొన్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్పండి పోతాను. కూర్చో కూర్చో, అవసరానికి ఎంత కూలేదు. అన్నీ మీ నుంచిలేక ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళా, గుర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది. పత్రికా ఆఫీసులో ప్రూఫ్ లెటర్గా పందిరికింది, ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గిందీ అని అటువంటిది ఏం లేదు. సైవులం మనం, ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. వాటికి నువ్వు గుజరాతీ సత్తాజ నేవతని తీసుకురాకు, బాగుండదు. గుర్తుంచు. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళాను, నేను బొంబాయిని జిలేబీ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రాయ్యా రామ్మా. నమస్కారం అండి. ఎవరు తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పారా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వయసే కలేదు. శేఖరు నీకు గుర్తు రాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు బాబు శేఖర మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికేని నువ్వు లవ్ అంటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనది
పంచాయతీ కలగతా పెట్టలేదు. ఎవరమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినది ఏంటి? తెలీరా. ఎందుకైనట్టు ఇంత గోళ? వెళ్ళిపోయి వచ్చి శాఖ ఓ పర్దా తిరిగి చూసినది ఇది. ఎరసించి ఎరసించి శాఖ పేరేంటి? ఏకే తలుపు సార్ పండుతున్నావు. ఏ శైల, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. మా అబ్బా దస్తత్ పెట్టాడు. ఈ జీన చదివింతే ఏంటి స్కూల్కి రానమ్మా. నీ బ్యాగ్ నాకు ఇచ్చిన అన్నం తీసుకో. ఎందుకే ఎందుకు నడుకో ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఒకే నిమిషం, నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనే వండలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ, సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని.
చెల్లెపను. అడ్డుకున్నారంటే సీత ఎగేస్తారంటే రెండు చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. రిటైర్డ్ పగటి అసలు కర్మంతాను శేఖరం, నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట ఎనుకో, నా నీ కాళ్ళు అడ్డుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే రే రే, నువ్వు వెళ్ళబాయి. నాజూకు నడుకు చూడు, మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. దీనింటే ఎలా అంటావు, ఊర్లో తెరవచ్చు జరిగింది జీనత్కే, అందుకే ఇంత కంబరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతే పడగలదు. ఏళ్ళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న పడవ త్వరగా పోనీ, ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బాను ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులో తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైంది? ఏ జీనత్ చేయి పట్టుకో. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఏట్లో పడిపోకూడదు, వాటేసుకోవే. నా పేరు శేఖర్, టీ నారాయణ మూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఏ షమీర్, బాబుకో టీ తీసురా. ఏమవుతుంది? కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికాఫీసులో పనిచేస్తున్నాను, జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందాం ఆశపడ్డాం. ఈ బషీర్ అహ్మద్ను రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను.
ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. ఈ రెండు రక్తాలు కలిసిన విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్ని ఇవ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టేలా బొంబాయిలో పిడకల్లంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తి కావచ్చింది. కావాలంటే మీన్నోసారి వెళ్ళి చూసిరా. మనం అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను అమ్మాయిని చూశాను. సరే, తెల్లదేవురయ్యా, బొంబాయా, ఇంది మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించుతున్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మనూరమ్మాయే. మనూరమ్మాయ ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్. శైలాబాను, బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే. రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో? రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు, డబ్బున్నవాడని బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడెక్కి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వేంటంటావా? నాలుగు అక్షరం ముక్కలు చదువుకుంటుందని ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం దేని? ఎవడరా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. మీ ఇద్దరు ఇలా చేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీ కాబోతుంది. తర్వాత రెండు కుటుంబాలు ఊళ్ళోంచి వెళ్ళేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏది చూసేది? మీరు ఊరు ఒక మాట మొత్తం లేపేస్తాను. మేదో చెయ్యే తెలుసుద్ది. ఎవరు ఎవరు లేపేది? ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి, పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతాం పొడుస్తా ఉంటే ఏమిటి అర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు.
నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణ మూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేక? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యము జరగదు. అటువంటిది మన మర్యాద. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిపులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో కత్తి పట్టుకుని నలుగుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా చాలు, చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. శైలాబాను చాలా మంచిది నాన్న, మా స్కూల్లో. నోరు బీబే, నీ అన్నయ్యకు సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల కురాన్ని చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాసుకెల్. చెట్టంతదిగా అని ఊరుకుంటున్నాను. పొగరు అడిగో, చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో, నా ఊపిరి పోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటానరా? నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భార్య కావాలనుకుంటే పో, అందులో చచ్చావని గురిపో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి చిత్రాలు రాశాడా? మాట్లాడవే. ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్ల ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సవీగా పెద్ద తెలీదు. ఏడు పాపం, ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్ళు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీకోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా, ఒట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు. పది రోజుల్లోనే నీకు నిక్క, నేను చూసిన కుర్రాడితో. Yeah.
వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? आप शेखर? हाँ जी शेखर। कैडी टिकट सर? हाँ। वो पेरोल मुंदे रजिस्टर चेसन चानो। आरंचे मन पेरोल नोटिस बोल रहा है। हाँ नहीं नहीं। आपका विटनेस है? हाँ वो लोग। क्या वो? आ मुगुरु ना फ्रेंड्स। ना तो पढ़े परसले पंचेस तनारो। आप लोग मद्रासी है? हाँ तेरे वालों। मैंने मद्रास चूमने लेतो। मैंने भीमने पढ़नो। विशाख चिल्ला। विशाख तेली दमी को? और रहे उन्दी? देख रहे? ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు వారి ఇక్కడ రెండేళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా? మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायण मूर्ति. आपका नाम? पेर चेपु. शैला बनो. ఇత్రయం కాలం ఇవన వేడి కాతిరును ఒక కన్ని పెన్నైట్ ఇవన విడల్లే మురుకి పిడిచో పయ్యన్ శేఖర్. మిస్టర్ మల్కంకర్, ఏ మేరీ వివి ఆజీ షాదీ హుయి. నమస్తే. నమస్కారం. ముబారక్ హో. థాంక్ యూ. ఐ క్రిస్కా. మిస్టర్ మల్కంకర్. ఎన్న కేస్ చానీ? అప్నే బతాయా తక్ నహీ. తుమారా నామ్ క్యా హై? బాను. శైలా బాను. ముస్లిం నామ్ వాడతే? हम्म. అవును ముస్లిం నే. తుమ్నే షాదీ కర్ లీ క్యా?
तू गप्पस गप्प कशी बसू त्यांनी सांगायला नको का अगोदर आपण रोज पूजा वगैरे करतो ना कसं चालेल असं मग तू आजा एवढं तू आजा चल तू उसकी फिकर मत करो बेटा 16 वर्ष से मेरे कुछ मेहमान आए हुए हैं वो तुम्हारे साथ रहेंगे संभाल लेना थैंक यू अंदर जाओ बेटी షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మండపంలోనే ఉంటారని చెప్పారు మనం మొదటి రాత్రి రంజకంది కదా ఈ ఒక్కరోజు మాత్రమే కాదు వీళ్ళున్న నాళ్ళు మనకు అదింతే నీ బొంద పడుకురా ఏంట్రా శేఖర్ రే ఏంట్రా అలా ఉన్నావు ఏంట్రా కళ్ళు పీకిపోయాయి ఏమైందిరా ఒంట్లో బాలేదా కూర తగ్గాయో ఏంటి విషయం రే రాత్రంతా నిద్ర లేనట్టుందిరా The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం నేహి వెళ్ళండి ఏమయ్యా శేఖర్ కళ్ళేమిటి అంతేరా బాని చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా రాత్రంతా నిద్ర లేదా నీ కూతురికి నిక్కా జరిగిందమ్మా మంగనీ లేకుండా తారీఖు లేకుండా రచ్చా జరగకుండా అమ్మ అంబాజాన్ లేకుండా నిక్కా జరిగింది ఇలా ఇంటి నుంచి పారిపోయించి నిక్కా చేసుకున్నందుకు క్షమించండి అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి నా మీద అబ్బాకి ఎంత కోపమన్నా నేను ఆయన కూతురునే కదమ్మా దాన్ని ఎవరూ కాదనలేరు నేను సంతోషంగా ఉన్నానమ్మా Yeah.
చైలాబాను. ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావటానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పిల్లని ఒక్కసారి కూడా గట్టి కావలించుకున్న ముద్దీలా ఎలా? నాకెలా క్లాసుకెళ్ళి జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో, అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలు అయింది, తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. బాను, మాజీ మాజీ, మాఫ్ కీజియే, మాఫ్ కీజియే, మాఫ్ కీజియే. చిట్టి 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 చిట్టి, థ్యాంక్ యూ, సారీ సారీ మాజీ బాను. మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదువు చూడరు, తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు, ఏం రాసుంటారనని బురం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ, ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను, కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గుపడి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులు ఇంకా. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు, నా వాళ్ళు ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడామా? చెప్పండి. ఆయన రాసిన దానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లనే నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా మీరు మార్చుకోండి. ఆయన రాసిన చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1,000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు.
పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ. దగా చేయలా, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. నిన్ను కూడా ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా ఊరుకో. रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడూ రాడు. నాకు ఇటుకలు కావాలి, దొరుకుతాయో దొరకవో కనుక పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దొరికేందుకు అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంతా, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు చెప్పు. 1000 రూపాయలు బయాన. ఒక్కొక్క రాయి మీద రాముడు పేరు వెయ్యాలి. నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్ గా మార్చేశారు. నెలకి 2000 రూపాయలు జీతం. అంత నీ అదృష్టమే. ఈ పంకజమ్మకి ఎల్లా అరియా. నీ కరవీడ మనసుని కాలిపికేయాలి. అది కాదు పంకజం, నీకు దోహం చేస్తానా పంకజం. ముఖ్యమైన విషయం చెప్దామని ఒక నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నన్ను ఎక్కువసేపు దాచుకోలేను, తలబద్దలైపోతుంది. ఏంటి, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు.
అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదండి, చూసుకుంటారు. అయ్యగారు తమతో మాట్లాడిన కాసుకున్నారు. ఎవరు? పెద్ద అయ్యగారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే, ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరు మనల్ని మనుషుల కింద రక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలేం కలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్య గొడవల్లో పుట్టబోయే బిడ్డను అలకూడదని వచ్చాను. వస్తాను, కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే, తండ్రి మతమే కదా కొడుకు, తండ్రిగా వంశాన్ని అదంతా మీకు. మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల్ బిడ్డ కాదు, స్వచ్ఛమైన సాయిబుల్ బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తా. నువ్వు విన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు, శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ. నిన్ను ముట్టుకొని ఇస్తే కదా, చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే ఉద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మరి చేయటానికి వచ్చారు? వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని? ఇది నీకోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి అమ్మా. రండి. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం ఇస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయట రండి, మందిరికి వెళ్ళి అలా రండి.
पड़ी है तुम्हारे बच्चे को कहां से देखेंगे?
ఎవరొచ్చారు చూడండి. అబ్బా రండి. నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కడిగి పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటన్నా ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది. చండాలు 1000 మైళ్ళ దూరంలో నుండి కన్నవాళ్ళకి తెలియకలేదంటావా? చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? నన్ను ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో 1000 అంటాను. నాకు 2 కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను. నా తలవరిగేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదన్న భయంతో వచ్చాన. భయపడిపోయాను. Ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. That's all. That's all. Thank you. Thank you. Sir, Sekar from Indian Express, would you please? No, no, it's over. Renumudu question, sir. Bas, ho gaya. December 6th, Renumudu Lairavad Mundi Pranam. 56. Postmortem report, Renumudu Lairavad Mundi. Riots, lo, Yabayar Mundi Chadipoyar. Aite, hospital report, tappattara? That's not my business. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకు. ఈ పోలీసులకి అమాయకులంటే కిట్టదా? అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా బతాబో? కానీ పోలీసులు మోకాళ్ళ కిందేగా ఫైర్ చేయలేదు. ఎందుకు గుండెలను వెన్నులను కలిసారు? చూశాను హాస్పిటల్లో కుప్పలు కుప్పలుగా పడిన శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులే. 500 మంది రాళ్ళు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చబడ్డారా? ఆ సాకుతో ఎంతమందిని చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత కోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకునే అవసరం? పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకం అని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోడి తమాషా చూశారంటే రాస్తారు, అంతేగా? 220 మంది చచ్చిపోయారు. 56 50. మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణంతో నాకు దక్కారంటే దానికి కారణం ఇలాంటి పోలీస్ ఆఫీసర్లే. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. ఓయప్పా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టడానికి 6 ఏళ్ళు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడతీయరుగా. అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి.
లేదమ్మా, నా మనవాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది, నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. अपन तो चुपचाप काम कर रहा था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पर गोली चला दी. मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए. हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब, क्या के बारे में तो कभी सुना ही नहीं. सुना ही नहीं साहब, अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला. ओरे ओरे नीलू नीलन रंग लो उठे रा इंडा इंडा ड्रिंक तो राई. हाँ कोई बाहर आया है आपसे मिलने. हाँ यारो अच्छा रटा. ओ తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన్ని ఒక కిలో బూడిది పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవిలో పూ పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను బషీర్ భాయికి వయసు. ఈ పిల్లల ఒంట్లో సగం మారక్త ఉందని తెలుసుకో. మిగతా సగం నా రక్తం, అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడ వచ్చి కూర్చుని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా, మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు పెరుగుతారు, దద్దోజనం తిని చెవిలో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారు మా తెలియదు ఏంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ. ya
ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు? తాతయ్యలిద్దరు చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్న. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది మరి మనకు. నువ్వు ఇంకొన్ని కట్టేసరి పోయిపో, ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము చేతులేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు నువ్వు లాకని దోకిని ఎన్నాళ్ళు? పాప పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేయదా? ఇంతే సంగతి. కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లని వనడుగు. కొట్టారు చంపారు, ఇక మాలో సహనం చచ్చిపోయింది. మేము సహించాం. ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరుపుడు అరాచకం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. ఒక విషయం తెలుసుకోండి, అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచే ఈ గొడవల్లో బలైంది. 80% ముస్లింలు మా మసీదు పడగొట్టేప్పుడు పోలీసులు వెడుగ్గా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళని మాత్రమే కలిశారు. కారణం, ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే. హిందూ దేశం, దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బరుకుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలు ఆరేది ఎప్పుడు? Yes.
అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే నాలుగు తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏటి నిద్రపోయావా? ये क्या कर रहा है आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है. चलिए चलिए जिंदा गॉड दे दो. जाइए जाइए, वो मेरा बड़ा भाई है. చిన్నపిల్లలు ముసలాడని చూడకుండా కత్తులు తీసి. నువ్వేం భయపడకు, ఏం జరగలేదుగా. ఇక్కడ ఏం జరగాలి? సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను. పిల్లలేది,
మన
होगा ये मिलिट्री का। अरे तुम यहाँ क्या कर रहे हो, घर का तुम्हारा, चल 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 जाओ चलो। హాస్పిటల్ కి రావద్దు, నేను చూసేస్తాను. లేదు, నా పిల్లలు నేను చూడాలి, నేను వచ్చి వెతుకుతాను. నా మాట వినండి. నా పిల్లలు కావులు పిల్లలు. ఆరుగురు పిల్లలు పైన చనిపోయారు, చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది, వాళ్ళలో మీ పిల్లలు ఉన్నారమ్మ చూసుకోండి. మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. దా తినమ్మా. హిందూ అంటే ఏంటే, ముస్లిం అంటే ఏంటే బేటా? పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందూ దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి. ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లేనన్నా.
तेरा नाम क्या? शैला बानो। क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या हुआ? Oh,
बस बस कर बस बर्दाश्त नहीं होगा अल्लाह बर्दाश्त नहीं करेगा नहीं కాలి కాలి రక్తం మాంసపు ముద్దలే మిగిలాయి ఆపండ్రా అల్లా ఇది భరించడు అల్లా ఇది భరించడు మీ అందరికి దండం పెట్టి వేడుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా పసి పిల్లలు ఆడవాళ్ళు, దయచేసి వెళ్ళండి. ఎక్కువ దానికి వస్తే చాలా జాయి. బస్ బస్ భగవాన్ కే వాస్తే బంద్ కర్ యే ఖోల్ కర్ ఆబా బహుత్ హో గయా హై. ప్రాణం తీసింది చాలు. ఈ ఊరిని తగలబెట్టింది చాలు. ఇసుక జలా దో, జలా దో, జలా దో. కాంతన్ కాంతన్ రుక్యా రుక్యా. నే దారేడు నే వదలనా నే వదలనా. ఎవరో స్వార్థానికి రెచ్చ కొడితే మీరెందుకు ఒకరినొకరు చంపుకుంటారు? రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఊరిని తగబెట్టి తమాషా చూస్తున్నారు. గుండాలు దాదాలు ఊరిని దోచుకుంటున్నారు. మతోన్మాదంతో పెద్దలు మారణహోమం చేస్తున్నారు. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పి తర్వాత ఇక్కడికి రండిరా. ముసల్మాన్ పహలే ఇస్ బేవకూఫ్ కో జలా హా జలా దో జలా దో జలా దో జలా దో కాల్చరా కాల్చరా జలా దో తగలబెట్టు తగలబెట్టురా. ముజా మారనా తల్లి తప్పుడ్రా కూలి కోరు కొరకలరా పండ్రా కాల్చరా కాల్చరా మీదో తెలియాలి.
పూవనం పూవై వికసించని జీవితం.